బీజేపీ అధినేత చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోపల వెలుపల అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వర్షాకాల సమావేశాలు కొనసాగిన అన్ని రోజులు ఆందోళన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక చంద్రబాబుతో భేటీలో ఉభయ సభల సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు వర్షాకాలంలో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చంద్రబాబు తన ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. ఓకే సురేష్, చెప్పండి, మొత్తంగా ఎంపీలకి చంద్రబాబు ఏమని దిశానిర్దేశం చేశారు? ఇవాళ ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన ఎంపీలతో ఏపీ భవన్ లోని గురజడ హాల్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా మాన్సూన్ సెషన్ లో సోమవారం నుంచి ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ ఏపీ విభజన చట్టం 2014 ప్రత్యేక హోదా అంశం సాధన విషయం పైన ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే విషయంపై ఉభయ సభల ఎంపీలతో సమాలోచనలు చేశారు. మరోసారి గాంధీ విగ్రహం ఎదుట, గేట్ నెంబర్ 1 ఎదుట ఆందోళన కొనసాగించి ఉభయ సభల్లో కూడా ఆందోళన కొనసాగించాలి, హోదా సాధన వరకు కూడా తమ పోరాటం కొనసాగించాలని చెప్పి ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే మాన్సూన్ సెషన్ సందర్భంలో కార్యకలాపాలకు రెండు సభలకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఆందోళన కొనసాగిస్తారా, లేకపోతే గతంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో గానీ మాన్సూన్ సెషన్ తొలి రోజు గానీ వెల్లోకి వెళ్లి ఆందోళన కొనసాగించినటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన కొనసాగించే దిశగా ముందుకు వెళ్తారా చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం విషయం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆందోళన కొనసాగించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేశారు. అవిశ్వాసంపై చర్చ కూడా ముగిసింది, దానిపై ఓటింగ్ కూడా ముగియడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం విభజన చట్టం అమలు విషయం పైన రాజ్యసభ, లోక్సభలో ఆందోళన మాత్రం తీవ్రతరం చేయాలి, అలాగే గతంలో మాదిరి కొనసాగించాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి పార్టీలను కలిసి మరొకసారి విభజన చట్టం అమలు విషయం పైన కేంద్ర ప్రభుత్వం నుంచి అవిశ్వాసం తీర్మానం సందర్భంలో ఎటువంటి హామీ రాకపోవడంపై రాబోయే రోజుల్లో కొనసాగిస్తున్నటువంటి ఆందోళనకు కూడా మద్దతు కూడగట్టాలని చెప్పి ఎంపీలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు జెసి దివాకర్ రెడ్డి, మరోవైపు కేసీఆర్ గాని, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి నేతలు అసంతృప్తిగా ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏమైనా ప్రస్తుతం మాత్రం తెలుగుదేశం పార్టీ ఉభయ సభల్లో మాన్సూన్ సెషన్ లో ఆందోళన మాత్రం కొనసాగించేటువంటి అవకాశం కనపడుతుంది. కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మాన సమయంలో కూడా 5 కోట్ల మంది ఏపీ ప్రజలకు 5 నిమిషాలు కూడా ప్రధానమంత్రి ఒక సరైనటువంటి సమాధానం ఇవ్వలేదనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్సభలో వెల్లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. ఆ సందర్భంలో రానటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ, మరొకసారి మాన్సూన్ సెషన్ వర్షకాల సమావేశాల్లో ఆందోళన కొనసాగిస్తే ఒత్తిడి కారణంగా కేంద్ర ప్రభుత్వం తలగుతుందా లేదా చూడాలి. ఇప్పటికైతే మాత్రం ప్రత్యేక హోదా అంశం అటకెక్కినట్టే భావించాల్సి ఉంటుందని చెప్పి విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ విభజన చట్టంలోని 18 అంశాలు అమలు చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఎంపీల సమావేశంలో నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.